విజయవాడలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమ నిల్వలు రవాణాపై డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఉచిత ఇసుక పథకం అమలుపైన సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే వస్తున్నటువంటి ఆరోపణలపైన ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలను పిలిచి ఇసుక విషయంలో ఖచ్చితంగా మీరు నిబంధనలను పాటించాలని, ఖచ్చితంగా ఉచిత ఇసుక ఎవరికైతే అవసరమో వారికి ఖచ్చితంగా అమలు చేసే విధంగా, వారికి చేరే విధంగా వ్యవహరించాలని ఆరోపణలు వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరొకవైపు చూసుకున్నట్లయితే దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నూతనంగా ప్రతిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ డ్రోన్లతోటి దీనికి సంబంధించి మొత్తం అసలు పరివాహక ప్రాంతంలో ఇటు జగ్గయ్యపేట దగ్గర నుంచి ఇటు విజయవాడ వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నందిగామ, కంచికచెర్ల, అటు పెరుగంచి ప్రోలు వద్ద, వచ్చవాయి మండలం వద్ద, అదేవిధంగా పలు చందర్లపాడు, ఇట్లాగా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుకకి సంబంధించిన స్టాక్ పాయింట్లు కానీ లేకపోతే ఇసుక ఎక్కడైతే తీసుకునే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతోటి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరొకవైపు చెక్పోస్టుల వద్ద కూడా భారీ స్థాయిలో వాటి చెకింగ్ పాయింట్లు పెట్టి వాటి దగ్గర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల 17 చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసి నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అనేటువంటివి పరిశీలించి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎవరికైనా సరే ఇసుక అవసరమైతే ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. ఇసుక తీసుకునే ప్రాంతాలు కొన్ని ప్రభుత్వం తెలిపింది. అక్కడే వారు ట్రాక్టర్లు, అదేవిధంగా ఎడ్లబండి, ఈ రెండింటిపైన తీసుకువచ్చి తరలించేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అక్కడ ఎవరైనా సరే దళారీ వ్యవస్థ గనక ఉండి వినియోగదారుల వద్ద, ప్రజల వద్ద అక్రమంగా గనక వసూలు చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది. ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెబుతూ ఉంది. మరొకవైపు ఇటీవల మనం చూసుకున్నట్లయితే నందిగామ మండలం శనగపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న 3 లారీలు, అదేవిధంగా నందిగామ మండలం కంచెల వద్ద ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి డ్రోన్లతోటి వెళ్ళి అక్కడ అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 60 లారీలకు సంబంధించిన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఎవరు దానికి పాల్పడ్డారా అనేది ఇంకా పూర్తి విషయాలు రావాల్సి ఉంది. అయితే మెల్లమెల్లగా తీసుకువచ్చి ఈ విధంగా ఇక్కడ అక్రమంగా నిల్వ చేశారనేటువంటిది పోలీసులు గుర్తించారు. దీంట్లో భాగంగానే చాలా చోట్ల ఇట్లా అక్రమ నిల్వలు, అదేవిధంగా రవాణా కూడా జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాదు, అదేవిధంగా ఖమ్మం ఇటువంటి ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఇటు విజయవాడకు కూడా నందిగామ వైపు నుంచి కొన్ని విజయవాడకు తరలిస్తున్నారనేటువంటిది పోలీసులు దీనికి సమాచారం సేకరించారు. దానికి సంబంధించి పరిశీలిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇటు ఇసుక ఉచిత అమలుపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళు దాని మీదే ఒక ప్రత్యేక బృందాల్ని కూడా ఏర్పాటు చేసి నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని ఈ ఇసుక లోడింగ్ చేసే పాయింట్లలో డ్రోన్స్ని పంపించి ఆ డ్రోన్స్ని ఇటు కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ వైఫల్యాలు కనబడుతూ ఉన్నాయి, సరిగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా సిపి కూడా ప్రత్యక్షంగా వాటిని పర్యవేక్షిస్తారు. ఏదైనా అనుమానం కనుక వస్తే వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకోమని సిపి ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ యనమల కుదురులో ఉన్నాము. అక్కడ చూసుకోవచ్చు అక్కడ ఒక ట్రాక్టర్ ద్వారా ఇసుకని తీస్తూ ఉన్నారు. కేవలం ఎవరైతే అవసరమో వాళ్ళు మాత్రమే వచ్చి ఇలా స్వయంగా తీసుకోవచ్చు అనేటువంటిది ప్రభుత్వం కూడా తెలిపింది. అదేవిధంగా చేయాలి తప్పించి ఒక మాఫియాలాగా కనుక ఈ విధంగా వ్యవహరిస్తే వారిపైన
ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెబుతూ ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ట్రాక్టర్లని లారీలని సీజ్ చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే గ్రామస్తులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ వైపు ఉన్నటువంటి ఇసుకని కనుక తీసుకొని వెళ్తే ఖచ్చితంగా రేపొద్దున వరదలు వచ్చినప్పుడు అటువైపు నుంచి గ్రామంలోకి ఈ విధమైనగా నీళ్లు వచ్చే అవకాశం ఉంది, వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళొద్దు అని కొన్ని చోట్ల ధర్నాలు చేసిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇటు పూర్వప మొత్తం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇసుక పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ వారికి అధికారులకి వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంది. బయట కూడా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వినియోగదారులని అదేవిధంగా ప్రజల్ని కనుక ఇబ్బంది పెట్టినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటాం, సమాచారం ఇవ్వాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ ఉంది. మరొకవైపు అధికారులు కూడా ఈ ఎవరైనా సరే అక్రమంగా నిల్వలు చేసినా అదేవిధంగా అక్రమంగా రవాణా చేసినా సరే వారిపైన చర్యలు ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. అయినా సరే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ఈ యొక్క రవాణా జరుగుతుంది అనేటువంటిది స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని చోట్ల అక్రమంగా అర్ధరాత్రి అంటే చీకట పడిన తరువాత ఇసుకను తీసుకువచ్చి కొంతనేమో కొన్ని చోట్ల డంపు చేయటం, వాటిని మెల్లమెల్లగా ట్రాక్టర్లు అదేవిధంగా ఎడ్ల బండి ద్వారా స్థానికంగా ప్రాంతాలకు అదేవిధంగా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మరికొందరేమో అసలు అర్ధరాత్రే ట్రాక్టర్లలో ఎత్తి నేరుగా అటు హైదరాబాద్ వైపు ఇటు ఖమ్మము ఇటు విజయవాడ ఇటువంటి ప్రాంతాలకు పంపిస్తున్నారనేటువంటిది పోలీసులో సమాచారం వచ్చింది. అదేవిధంగా దాని మీద ఈ పూర్తి స్థాయిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అక్రమంగా రవాణా జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము, వాటిపైన పర్యవేక్షిస్తున్నాము. దీన్ని ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి జీపీఎస్లు పెట్టి మరి వాటిని ట్రాక్ చేసే విధంగా కూడా మేము దీన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్తామని సిపి రాజశేఖర్ బాబు చెప్తూ ఉన్నారు. ఈ 17 చెక్పోస్టులు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తమకు అందుతూ ఉంటుంది, వాటిని ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అవకతవకలకు అదేవిధంగా ఉచిత ఇసుక పథకం ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేసిందో ఖచ్చితంగా ప్రతి ఒక్క అవసరమైనటువంటి ప్రజలకు వినియోగదారుడికి ఖచ్చితంగా అది అందేటట్లు చూస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్ చర్మలకొదురు నుంచి. ధన్యవాదాలు జయప్రకాష్.